Play will be your best album andi as of now. All the best. And meer enta adrushtavantalu telusa andi. Music director ga mee peru, pakkane music director ga Ilaiyaraja garu peru. Kada? All the best. Thank you andi. Andariki namaste andi. నేను ఏమో చెప్పినట్టుగా ఇండిపెండెంట్ సాంగ్స్ చేస్తూ కొంచెం సినిమాకి దూరంగా ఉన్నాను చాలా సంవత్సరాలుగా. అంతలోనే కరోనా వచ్చింది, లాక్డౌన్లో ఒక 3 years కూడా సినిమాలు కూడా బంద్ అయిపోయాయి. మళ్ళీ ఎట్లా రీఎంట్రీ ఇద్దామా, ఒక మంచి సినిమా కావాలి కదా. అంతకుముందు ఏదో నేను ఏం చేస్తున్నానో, నేను ఏం మ్యూజిక్ కొడుతున్నానో, ఏం పాటలు వస్తున్నాయో, ఏం సినిమాలు చేస్తున్నానో నాకే అర్థం కాకపోయేది. సో ఒక మంచి సినిమాతో వద్దామని ట్రై చేస్తున్నాను. కొన్ని సినిమా ఆఫీసులకు వెళ్తున్నాను, నాకు వర్కౌట్ అవ్వట్లేదు. ఎలా ఇండస్ట్రీని నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు ఉన్నాం, మనకు మంచి సినిమా రాదా అని ఒక బాధ ఉండేది. ఒకరోజు ఒక ఫ్రెండ్ చెప్పాడు, ఇండస్ట్రీని నమ్ముకొని ఉంటే తప్పకుండా ఏదో ఒక రోజు నీ తలుపు తడుతుంది మంచి అవకాశం అని. అది రాజా రవీంద్ర గారి రూపంలో, ఆయన కాల్ రూపంలో నాకు ఒకరోజు వచ్చింది. నేను ఆశ్చర్యపోయాను, అసలు రాజా గారితో నాకు పరిచయం కూడా లేదు. డైరెక్ట్ ఫోన్ చేసి, అమ్మ ఒక సినిమా ఉంది నీ గురించి మెహర్ రమేష్ గారు చెప్పారు, సో నువ్వు రా ఆఫీస్కి రా అని చెప్పారు. నేను వెళ్ళాను. అప్పుడు శ్రీనివాసరాజు గారిని పరిచయం చేశారు. నేను దండుపాల్యం అనే సినిమాలు అన్నిటికీ ఫ్యాన్ అండి. సో అంత గొప్ప డైరెక్టర్ గారితో అంత అద్భుతమైన సినిమాకి నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా పిలిచి మరీ అవకాశం ఇస్తున్నారు అని చెప్పి నాకు చాలా ఆనందం వేసింది. ఆ రోజు నేను నా 15 ఏళ్ళ నుంచి నేను ఇండస్ట్రీలో పడిన స్ట్రగుల్స్ అన్నీ ఒకసారి నేను రివైండ్ చేసుకున్నాను. అన్నిటి ఫలితమే ఇదేమో అనిపించింది. అందుకే శ్రీనివాసరాజు గారు ఎంత మంచి అద్భుతమైన డైరెక్టర్ అంటే, టెక్నీషియన్ ఫ్రెండ్లీ డైరెక్టర్ ఆయన. ఇప్పుడు ఒక సినిమాలో ఏదో ఒక పాట చేసుకుంటాం మనం, మన ముద్ర ఇది అని ఒక మనకు స్టాంప్ పడుతుంది. ఇంకొక సినిమాలో ఇంకొక టైప్ పాట చేస్తాం. కానీ ఈ సినిమాలో 3 songs, ఒకటి పెళ్లి పాట చేయించినారు, ఒకటి ఇప్పుడు మీరు విన్న పాట చేయించారు, ఒకటి ఐటమ్ సాంగ్ ఒకటి చేసాం మోహన భగరాజు పాడింది, అది బయటకు వచ్చింది ఆల్రెడీ. చరణ్, నీకు ఈ ఆల్బంలో నువ్వు అన్ని విధాలు అన్ని టైప్స్ చేయగలవు అని ప్రూవ్ చేసుకోవడానికి నీకు మంచి అవకాశం ఇస్తున్నాను, నువ్వు చూసుకో అని చెప్పి నా దగ్గరుండి పక్కనుండి నన్ను చాలా కూల్. జనరల్గా మనం ఏదైనా పాట రెడీ కాకపోతే, లేదా అవుట్పుట్ ఇంకా రెడీ కాకపోతే, ఆ డైరెక్టర్ గారు ఫోన్ చేస్తున్నప్పుడు ఏం చెప్పాలో తెలియక టెన్షన్ పడుతూ ఉంటాం, కాల్ ఎత్తాం. అలా 2-3 సార్లు ఎత్తకపోయినా 4వ సారి కూడా ఆయన అంతే, ఏం చరణ్ ఏంటి అని అంతే కూల్గా మాట్లాడతాడు. అంత కూల్గా మాట్లాడే ఆయన ఇంత వైలెంట్ సినిమా ఎలా తీశాడో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. నేను 3 సార్లు చూశాను సినిమాని, చూసిన ప్రతిసారి అదే గూస్ బంప్స్ వచ్చాయి. సో ఇంకోసారి రీఎంట్రీ, నేను కంబ్యాక్ అనేది ఇంత పెద్ద భద్ర ప్రొడక్షన్ లాంటి ఇంత పెద్ద వాళ్ళ కంపెనీలో నేను రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది నా బ్లెస్సింగ్స్ అనుకుంటాను నాకు. అలాగే ఆదిత్య మ్యూజిక్, నేను ఆ రోజుల్లో రచ్చలు, డిలక్ పాట కానీ అలాంటి కొన్ని అద్భుతమైన హిట్ సాంగ్స్ అని నాకున్నాయి. అవన్నీ కూడా ఆదిత్య మ్యూజిక్లోనే వచ్చాయి. ఆదిత్య మ్యూజిక్ వాళ్ళకి నేను మరోసారి థ్యాంక్స్ చెప్తున్నాను. నా జర్నీ ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇలాగే కంటిన్యూ అవ్వాలని. సురేష్ కొండేటి గారు అప్పుడు నన్ను చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో సార్ థ్యాంక్ యూ సార్, ఆ ఎంకరేజ్మెంట్ మళ్ళీ ఇప్పుడు కావాలి, మళ్ళీ జర్నీ స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఉన్న అందరు పెద్దలందరి ఆశీర్వాదాలు నాకు కావాలి. ఈ సినిమాతో ఇది విజయవంతమై మళ్ళీ అద్భుతమైన, నాకంటూ కొన్ని బాణీలు ఉన్నాయి, నాకంటూ కొన్ని రాగాలు ఉన్నాయి, నాదంటూ ఒక సపరేట్ సంగీతం ఉంది. అది నేను ప్రూవ్ చేసుకోవడానికి ఈ సినిమా నాకు మంచి రహదారి వేస్తుందని కోరుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ. ఇందులో నటించిన హీరో హీరోయిన్స్ కానీ ప్రతి వాళ్ళు మీ పాత్రలకి అద్భుతంగా, అంటే సినిమా చూస్తున్నంతసేపు ఒక్క నిమిషం కూడా తల ఇటు తిప్పనంత అద్భుతంగా డైరెక్టర్ గారు ఎంత బాగా చేశారో, మీరందరూ కూడా యాక్టర్స్ కూడా అంతే బాగా చేశారు. సోహెల్ గారికి, బ్రదర్ మనం తప్పకుండా తగ్గేదేలో మిస్ అవ్వచ్చు, బట్ అలాంటి మ్యూజిక్ మనం త్వరలో చేద్దాం. సో అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చరణ్ గారు, ఆల్ ద బెస్ట్. కానీ లిరిక్స్ కూడా మీరే రాసేస్తారని తెలిసింది ఈసారి.